నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ అమ్మాయి పలాస కోళ్ళు. నేను చాలా బాగున్నాను, మీరు కూడా మంచిగా ఉండాలి. అయితే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అనేది కూడా తక్కువ, 8 నెలల తర్వాత ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాము. అది కూడా నెక్స్ట్ మంత్ ఒక మంచి అకేషన్ ఉంది, సో ఇంకా బట్టల షాపింగ్ కూడా చేయడానికి. అదేదో కాదు, నెక్స్ట్ మంత్ మా మ్యారేజ్ యానివర్సరీ, సో అందుకని చెప్పేసి చీరలు అది కొనుక్కోవడానికి షాపింగ్ చేద్దాము. ఇంకా అలానే డీమార్ట్కి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము. ఎప్పుడు 3 వీక్స్ నుంచి అడుగుతా ఉంటే ఈ వీక్ మా ఆయన కుదిరిందనమాట. అందులో ఈరోజు సండే, ఫుల్ రష్ ఉంటుంది అని చెప్పేసి. ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది, 2:30కి మేము స్టార్ట్ అయ్యాము. తిరిగి వచ్చేసరికి ఎంత టైం అవుతుందో. అయితే చాలా మంది అడుగుతున్నారు మీ ఇద్దరికి ఏం ఖర్చు ఉంటుంది అని చెప్పేసి. ఈ రోజు వీడియో బ్లాగ్ అయితే ఎక్కడ మిస్ అవ్వద్దు. మా నెల ఖర్చు అక్షరాల 100,000 రూపాయలు. అది ఎందుకు అవుతుంది, ఎలా అవుతుంది అనేది డీటెయిల్ గా అయితే చూపిస్తాను. ఈలోగా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాము. అలానే డీమార్ట్ లో ఉండే కలెక్షన్ అంతా కూడా చూపిస్తాను, వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మేము స్టార్ట్ అయ్యే టైంకి గణేష్ నిమజ్జనాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. యాక్చువల్లీ మేము బయటకు వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటి అంటే, మెయిన్గా ఈ రోడ్లు పెళ్ళైన వచ్చినప్పటి నుంచి ఇదే రోడ్డు అండి, ఇలానే ఉంటుంది. ఉండి దగ్గర అసలు ఎంత బీభత్సంగా ఉంటుందంటే, ఒక్కసారి భీమవరం వెళ్ళి వచ్చేసరికి నడుమంతా నొప్పి వచ్చేస్తుంది. ఒక 2 రోజులంతా చాలా పెయిన్గా ఉంటుంది. డైలీ అటువైపు వెళ్ళే వాళ్ళు ఎలా వెళ్తున్నారో, కానీ ఇంకా గణేష్ నిమజ్జనాలు కదా, ఎక్కడ చూసినా ఇంకా డ్యాన్సులు పాటలు, పవర్ స్టార్ పాటలు అయితే మామూలుగా లేవండి. అలానే రీసెంట్ గా ఉండేలో అయితే పార్క్ అయితే పెట్టారంట. నేను మా ఆయన చెప్పినప్పుడు ఏదో చిన్నగా ఉంటుందేమో అనుకున్నాను, ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా పెద్దగా ఉంది. అయితే మా ఊళ్ళం టెంపుల్, ఇంకా ఇక్కడ కూడా వేరే వాళ్ళు క్రేన్ తో తీసుకెళ్తున్నారు వినాయకుడిని. నాకేమో బాధగా అనిపించింది, ఏంటో వినాయకుని పెట్టినప్పుడు చాలా హ్యాపీగా పూజిస్తారు, నిమజ్జనం చేసేటప్పుడు మాత్రం ఇష్టానుసారంగా తీసుకెళ్తారు, అదేంటో కదా. అయితే ఫస్ట్ కేఎన్ఎంకి వెళ్దాం అనుకున్నాము, అక్కడ వినాయక నిమజ్జనం అవుతుందని చెప్పేసి సిఎంఆర్కి అయితే వచ్చాము. అయితే సిఎంఆర్ లో మాకు ఒకసారి నచ్చింది, అది తీసి పక్కన పెట్టి మళ్ళీ కేఎల్ఎంకి అయితే వచ్చాము. వచ్చేసరికి కేఎల్ఎం స్టాఫ్ అంతా కూడా డాన్సులతో అయితే ఎరగొట్టేస్తున్నారు. వాళ్ళ మేనేజర్ కూడా చాలా హుషారుగా ఉన్నారు, చూసారు కదా మధ్యలో పింక్ షర్ట్ వేసుకున్న ఆయన చాలా యాక్టివ్ గా ఉన్నారు. అయితే లడ్డూ పాట కూడా పాడారంట, అక్కడ ఉన్న స్టాఫ్ 7,000 ఎంత పడింది అరౌండ్. మాకు కావాల్సింది సారీస్ పెళ్లి రోజుకి, సో ఫ్యాన్సీ టైప్ కాకుండా పట్టు టైప్ తీసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాము. సో అందుకని లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి కదా, ధర్మవరం పట్టులో అయితే చూసాము. అయితే సారీస్ కూడా చాలా బాగున్నాయి అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అయితే బ్లౌజ్ వచ్చేసి కొంచెం నార్మల్ గా ఉంది, సో నేను ఇంకా చాలా సారీస్ చూసాను అండ్ కలర్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. సో నాకు సెలెక్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ కోసం అని చెప్పేసి పైకి జెంట్స్ వేర్ కి అయితే వెళ్ళాము. మా హస్బెండ్ కి కేరళంలో బట్టలు అంటే చాలా ఇష్టం, జెంట్స్ వేర్ వరకు తను ఎక్కువ పర్చేజ్ చేసేది ఇక్కడ. ఇప్పుడు వేసుకున్న టీషర్ట్ కూడా ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అయిపోతుంది, దాని క్వాలిటీ కానీ చాలా బాగుంది అనమాట. సో ఎప్పుడు భీమవరం వచ్చినా కేఎల్ఎంలోనే జెంట్స్ వేర్ వరకు తీసుకుంటారు ఆయన. అలానే జెంట్స్ వేర్ కి బ్రాండెడ్ టీషర్ట్స్ కూడా చాలా షార్ట్లు అయితే తీసానండి, త్వరలోనే అప్లోడ్ చేస్తాను. ఇంకా మేము ఆల్రెడీ సిఎంఆర్ లో కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేసి పెట్టాం కదా, అవైతే నాకు డ్రాప్ చేసి చూపించారనమాట. నాకు డ్రాప్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంకా షాపింగ్ అంతా అయిపోయి డీమార్ట్ కి అయితే వచ్చేసాము. మీరు గెస్ట్ చేయండి నేను ఏ సారీ తీసుకుని ఉంటానో కామెంట్ చేయండి. డీమార్ట్ కి వచ్చేసరికి 4:30, అయితే ఈ వీకెండ్ అవడం వల్ల అస్సలు స్టోర్ అయితే అస్సలు ఖాళీ లేదండి. చాలా సేపు వెయిట్ చేసిన తర్వాత మాకు ట్రాలీ అయితే దొరికింది. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్లీ వెళ్ళేటప్పుడు చాలా అనుకుంటాము, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మైండ్ అంతా డైవర్ట్ అయిపోతుంది కదా. ఇంకా ఓ పక్క అయితే మా ఆయన తిడుతూనే ఉన్నారు, షాపింగ్ దగ్గర చాలా లేట్ చేసేసావు, ఇప్పుడు డీమార్ట్లు ఇవన్నీ కొన్ని ఇంక ఇంటికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో, త్వర త్వరగా కానివ్వు అని చెప్పేసి. నేనేమో ఓ పక్క అయితే ఈ పుట్నాల పప్పు కొంచెం సైడ్ వేసానమాట, ఇంకా అది ఫన్నీ తింగు, 4 5 తప్ప ఎక్కువ తినను, మళ్ళీ అక్కడ కూడా వెళ్ళి తిండేనా అని చెప్పేసి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టాను. ఇప్పుడు డీమార్ట్కి వచ్చినా మేము ఒక ఆర్డర్ లో వెళ్ళిపోతాం అనమాట. ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న గ్రోసరీస్ అన్ని తీసేసుకుంటాము, ఎందుకంటే క్రౌడ్ అక్కడే ఎక్కువగా ఉంటుంది కదా. ఇంట్లోకి కావాల్సిన, కిచెన్ లోకి కావాల్సినవి అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. ఒకేసారి శనగపిండి, మైదా పిండి, గోధుమ పిండి ఇవన్నీ కూడా వరుసగా తీసుకున్న తర్వాత సెకండ్ ఫ్లోర్ కి అయితే వచ్చేస్తాము. ఇంకా సెకండ్ ఫ్లోర్ లో సోప్స్, ఇంకా ఫ్లోర్ క్లీనర్స్, ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ ఉంటాయి కదండి, డిటర్జెంట్స్ ఇవన్నీ కూడా తీసేసుకుంటాం అనమాట. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్ కి వస్తాము. ఇక్కడైతే అన్ని స్టేషనరీ ఇవి అన్నీ ఉంటాయి కదా, ఈ బాస్కెట్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా వరకు నేను షార్ట్ వీడియోస్ తీసాను అనమాట, గాజు
సహజ వస్తువులు కానీ ఇవన్నీ అవి త్వరలోనే అప్లోడ్ చేస్తూ ఉంటాను. లాంగ్ వీడియో అయితే ఎక్కువ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి, ఇంకా బిల్ అనేది ఇంకా తెలిసిందే కదా, డిమార్ట్కి వస్తే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాము, అయ్యేది ఇంకొకటి. ఇంకా మా ఆయన అయితే అక్కడే తిట్టడం స్టార్ట్ చేశారు. మొహం చూసారా ఎంత సీరియస్గా పెట్టారో, అసలు నువ్వు చెప్పింది ఏంటి చేసింది ఏంటి, ఇంకా బయటకు వస్తే చాలు వేలు వేలు వదిలిపెట్టేస్తావు అని చెప్పేసి. గెస్ చేయండి ఎంత ఉంటుందో. ఇంకా బయటకు వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 8 అయిపోయిందండి. ఇంక ఇప్పుడు మేము స్టార్ట్ అయితే మళ్ళీ రిటర్న్ రావాలి. ఎంత టైం అవుతుందో. షాపింగ్ అంతా అయ్యి ఇంటికి వచ్చేసరికి 9:05 అయింది. యాక్చువల్లీ బట్టల షాపింగ్ దగ్గర ఒక 2-2.5 hours అయిపోయింది అనమాట. డిమార్ట్ కి వెళ్ళేసరికి 4 అయింది. డిమార్ట్ నుంచి బయటకు వచ్చేసరికి 8, ఇంటికి వచ్చేసరికి 9. ఇప్పుడైతే మా కోసం దోశ వేస్తాను, మధ్యాహ్నం బిర్యానీ తిన్నాము సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే దోశలు వేస్తున్నాను. కానీ మా హస్బెండ్ నా కోసం మంచూరియా తీసుకొచ్చారు, చూపిస్తాను రండి. మంచూరియా తిని నిజంగా 3 years అయిపోతుంది, పెళ్లికి ముందు తిన్నాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మంచూరియా తినబోతున్నాను. అయితే తెచ్చినవన్నీ ఇగో అక్కడ పెట్టాను, ఇగో తెచ్చినవన్నీ 3 bags అయ్యాయి. ఇప్పుడు ఇవి ఇప్పు చూపించాలంటే 12 అయిపోతుంది. దీని కంటిన్యూషన్ అయితే రేపు చేస్తాను. ఈలోగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు డిమార్ట్ కి ఎవరు వచ్చారో కూడా కామెంట్ చేయండి. సండే, ఈరోజు డేట్ ఎంత, 15/9/2024. ఈ రోజు నాతో పాటు డిమార్ట్ కి ఎవరు వచ్చారో కామెంట్ చేయండి. చాలా మంది గుర్తుపట్టారు కానీ మాట్లాడడానికి అవ్వలేదు, సారీ మీ అందరికీ.